శుభోదయం పిల్లలు. మనము ఇంతకు ముందు ఒక క్లాసులో మూడో పాఠంలో ఏం చెప్పుకున్నాము, బతుకమ్మ ఆడదాం అనే పాఠాన్ని చెప్పుకున్నాం కదా. అందులో వీరతీగ పాకింది అనేటువంటి కొన్ని పదాలను చూసి అందులో తలపట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం ఉన్న పదాలను కూడా చెప్పుకున్నాము. అలాగే క్రింది పదాలలో తేడా గుర్తిస్తూ చదవండి.
మనం ఏ రాసాము గ గ చ జ గ రాసాము గుర్తుందా గ గ చ జ గ ఈ ఐదు అక్షరాలకి మనము గుణిస్తాం రాసాం ఇక్కడ దీర్ఘం అనే పేరుకి గుర్తుంది మరి కాకి దీర్ఘం ఇస్తే క తర్వాత కాకి గుణిస్తే
అక్షరాలని విడిగా రాసి ఒకసారి చదువుతూ ప్రాక్టీస్.
దీర్ఘం ఉపయోగించి మనము పదాలను కూడా అక్షరాలను కూడా గుణిత పాక్షికాలను రాశాము. అలాగే అక్షరాలతో పదాలను కూడా మనం రాశాము. అంతేకాకుండా ఇచ్చినటువంటి ఇందులో ఉన్నటువంటి అక్షరాల్లో ఏముంది ముందుగా చూడండి, గుణిత అక్షరాలు ఉన్నాయి. చెట్టు అనే ఒక్క అక్షరంలోనే ఒప్పు కనిపిస్తుంది, కా ఒప్పు అవునా. మిగతా వాక్యాలలో ఏ కనిపిస్తున్నాయి మనకి, గుణిత అక్షరాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మనము బతుకమ్మ ఆడడం అనే పాఠంలో మీరు ఇవన్నీ నేర్చుకున్నారు కూడా. మీరు కూడా ఇచ్చినటువంటి అక్షరాలలో గుణిత అక్షరాలని గుర్తించడం, అలాగే తలపట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం ఈ నాలుగు గుణిత గుర్తులకి కానండి లా వరకు అక్షరాలకి గుణితాలు రాయడం నేర్చుకొని వాటితో చిన్న చిన్న పదాలు రాయడం ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇచ్చినటువంటి వర్క్షాప్ మీకు వీళ్ళంత వరకు సొంతంగా చేసి పంపించండి. ఇంతటితో మన మూడో పాఠం మధుకమ్మ ఆడదాం అనే పాఠం అయిపోయింది. ఇంకా నాలుగో పాఠం తర్వాత క్లాస్ లో చెప్పుకుందాము. అంతవరకు బాయ్.